ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి నెట్స్ ఉన్నాయి, మోనోఫిల్మెంట్ నెట్స్ అలాగే పాలీఫిల్మెంట్ నెట్స్, మల్టీఫిల్మెంట్ నెట్స్ ఉన్నాయి. ఇవి వేరియస్ టైప్స్ ఆఫ్ నెట్స్ ఉంటాయి. అన్ని రకాల చేపలు పట్టడం కూడా ఈ నెట్స్ వల్ల సాధ్యపడుతుంది, బోత్ మోనోఫిల్మెంట్ అండ్ మల్టీఫిల్మెంట్ నెట్స్. ఇవి మనకి ఇంచుమించుగా 50,000 రూపాయలకి 75,000 రూపాయలకి మనకి ఒకటి రెండు నెట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మత్స్యకారు మహిళలు ముఖ్యంగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ చేయూత మనీని వృధా చేయకుండా దయచేసి తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారు మహిళలు మీ కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటుంది ఈ చేయూత మనీని 4 EMIs ఒకేసారి మీరు బ్యాంక్ ద్వారా పొంది మీ కుటుంబం మీ కుటుంబ అభివృద్ధికి అవసరమైనటువంటి వలలు నెట్స్ని చేయూత ద్వారా మీరు 75,000 రూపాయలు నేరుగా ప్రభుత్వం మీకు ఉచితంగా ఇస్తుంది. కనుక వలలు కొనుక్కోవడానికి మీరు ఉపయోగించవచ్చు. దీనిని కూడా మీరు ఒక ప్రపోజల్స్ కింద సెర్పు వాళ్ళకి ఇవ్వమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి అలాగే ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ ఉన్నాయంటే తెప్పలు, ట్రెడిషనల్ తెప్పలు ఉన్నాయి, వాటికి ఇంజన్స్ పెట్టడం వల్ల మత్స్యకారుల్లో కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంజన్స్ పెట్ట ట్రెడిషనల్ క్రాఫ్ట్స్కి ఇంజన్స్ ఫిట్ చేయటం వల్ల వెంట వెంటనే వేట చేయటానికి, వేగంగా సముద్రంలోకి వెళ్ళడానికి, అలాగే వాళ్ళకి ప్రొడక్టివిటీ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంజిన్స్ను ట్రెడిషనల్ క్రాఫ్ట్స్కి ఇంజిన్స్ ఫిట్ చేయటం వల్ల ఇంజిన్స్ కూడా అరౌండ్ మనకి 35,000 రూపాయల నుంచి 50,000 రూపాయల మధ్యలోనే మనకి ఇంజిన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీనిని కూడా మత్స్యకారు మహిళలు సర్పు వాళ్ళకి అప్లికేషన్ రూపంలో ఇచ్చి ఈ చేయూత మనీని మీ తెప్పలకి, ట్రెడిషనల్ క్రాఫ్ట్స్కి ఇంజిన్స్ అండ్ వలలు ఉచితంగానే మీరు చేయూత మనీ ద్వారా ప్రొక్యూర్ చేసేటటువంటి అవకాశం ఉంది. తద్వారా మీ ఆదాయం రెట్టింపు అయ్యేటటువంటి అవకాశం ఉంది. దయచేసి తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారు మహిళలు చేయూత మనీని వృధా చేయకుండా వలలు తెప్పల్ని, మీ వలలు ఇంజిన్స్ మీరు చేయూత ద్వారా పొంది, మరి అలాగే ఈ సంవత్సరంలోనే మనం సబ్సిడీ పైన బోట్లు, మెకనైజ్డ్ బోట్స్ అండ్ మరబోట్లు, ఐ మీన్ మోటరైజ్డ్ బోట్స్ కూడా ఇస్తున్నాం, వాటిని కూడా పొందడానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియచేస్తూ ఉన్నాం. మరి అలాగే ఇవే కాకుండా చేయూత మనీ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయటానికి అవకాశం ఉంది. గార్మెంటింగ్, ఎంబ్రాయిడరీ అండ్ బోటిక్స్, అసెంబ్లీ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ యూనిట్స్, లెదర్ ప్రోడక్ట్స్, క్యాజ్యూ నట్ ప్రాసెసింగ్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ మార్కెట్స్, సార్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ పల్సెస్, సిరీల్స్ అండ్ స్పైసెస్, అగర్బత్తి, సోప్స్ అండ్ సోప్ నట్ పౌడర్స్, పేపర్ కప్స్, పేపర్ ప్లేట్స్ ఎట్సెట్రా, ఇలాంటి వేరియస్ ఇండివిజువల్ అండ్ గ్రూప్ ఎంటర్ప్రైజెస్కి అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ఆలోచన చేయూత అన్నటువంటి ఆ పదంలోనే ఉంది. ఒక అన్నయ్యగా, ఒక తమ్ముడిగా ప్రతి మహిళకి కూడా చేయూతను అందించి వాళ్ళందరినీ ఈ ఆర్థిక, సామాజిక ఈ మెట్లు, ఈ సోపానాలు 4 మెట్లు పైకెక్కించాలన్నటువంటి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు పెద్దన్నగా ఈ చేయూత పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా చేయూత అయితేనేమిటి, రేపొద్దున ఇచ్చేటటువంటి ఆసరా డబ్బులైతేనేమిటి, మీ కుటుంబ అవసరాలకి, మీ కుటుంబ అభివృద్ధికి మీరు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మీకు కోరుతూ, మీకు నచ్చినటువంటి వ్యాపార అవకాశాలని చూజ్ చేసుకునేటటువంటి అవకాశం మీకుంది. మీరందరూ కూడా దీనిపైన శ్రద్ధ వహించి మీ కుటుంబంలో మీరంతా చర్చించుకొని మీ కుటుంబానికి అవసరమైనటువంటి ఏ రకమైన ప్రణాళిక చేస్తే మీ కుటుంబ ఆదాయం పెరుగుతుందో మీరు ఆలోచించి అడుగులు వేయమని కోరుతా ఉన్నాం. మా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ తరపున పూర్తి సహకారం అందిస్తామని 10,000 RBKs ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో,
10,000 ప్లస్ ఆర్బీ కేసులో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఉన్నారు. మీకు డోర్ స్టెప్ దగ్గరే వెటర్నరీ సర్వీసెస్ ఈరోజు మేము అందిస్తూ ఉన్నాం. పశువులకు ఇవ్వాల్సినటువంటి మందులు కానీ వ్యాక్సిన్స్ కానీ షెడ్యూల్డ్ ప్రకారం చేయాల్సినటువంటి డివామింగ్ వ్యాక్సిన్స్ అలాగే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కానీ ఏదైనా మీకు టైమ్డ్ వెటర్నరీ సర్వీసెస్ అందివటానికి మా డిపార్ట్మెంట్ సదా సిద్ధంగా ఉందని, గత ప్రభుత్వంలోలాగా వెటర్నరీ సర్వీసెస్ కోసం మీరు వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు మీ ఇంటి ముందుకే మేము వెటర్నరీ సర్వీసెస్ అందించాం. మీకు సర్వీసెస్ అందించడంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి, ఈ శాఖ మంత్రిగా నేను, మరి మా శాఖాధికారులు నిరంతరం సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నేటి వరకు చాలా పెద్ద ఎత్తున మహిళలు ఈ చేయూత మనీలో అప్లికేషన్స్ పెట్టుకున్నారు. చేయూతకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున మహిళలు వేరియస్ అవకాశాలని అప్లికేషన్స్ రూపంలో ఇప్పటి వరకు ఇచ్చారు. ఆవులు పెంచుకోవడానికి సుమారుగా 151,090 మంది మహిళలు ఆప్షన్స్ ఎంచుకున్నారు. ఆవుల పెంపకం అంటే ఆవుల్ని ఒక డైరీ యూనిట్గా పెట్టుకోవడం కోసం, మరి అలాగే గేదెల్ని డైరీ యూనిట్గా పెట్టుకోవడానికి సుమారుగా 157,000 మంది మహిళలు ముందుకొచ్చారు. గొర్రెల పెంపకానికి 104,300 మంది మహిళలు సుమారుగా నేటికి ముందుకు రావడం జరిగింది. మరి అలాగే మేకల పెంపకానికి సుమారుగా 62,900 మంది మహిళలు నేటి వరకు ఆర్బీకేస్ ద్వారా, సెక్రటేరియట్స్ ద్వారా అప్లికేషన్స్ పెట్టడానికి ముందుకు రావడం జరిగింది. మరి అలాగే కిరాణా, అగరబత్తి, పళ్ళ దుకాణాలు, కూరగాయలు, ఇతర వ్యాపారాలు, ఓన్లీ ఇతర వేరియస్ వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకోవడానికి ఇతర వ్యాపారాలకు సుమారుగా 615,963 మంది మహిళలు ముందుకు రావడం జరిగింది. మరి మొత్తంగా 1,81,067 మంది మహిళలు నేటి వరకు చేయూతలో భాగంగా వివిధ రకాల వ్యక్తిగత అంటే ఇండివిజువల్ అలాగే గ్రూప్ ఎంటర్ప్రైజెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి ముందుకు రావటం అన్నటువంటిది ఇది చాలా గొప్ప పరిణామం అని నేనైతే భావిస్తూ ఉన్నాను. సుమారుగా 1,200,000 మంది ఇప్పటి వరకు ముందుకు రావటం అంటే మేబీ ఏ రాష్ట్రంలో కానీ గతంలో చరిత్రలో కూడా జరగనటువంటి ఒక గొప్ప విషయమని, రాబోయే అతి తక్కువ సమయంలోనే రూరల్ ఎకానమీ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ పటిష్టమయ్యేటటువంటి రోజు అతి దగ్గరలోనే ఉందని ఇది జగన్మోహన్ రెడ్డి గారి కళ. గ్రామాల్లో సచివాలయాలను ఎస్టాబ్లిష్ చేయటం, మరి అలాగే గ్రామ స్థాయిలోనే పరిపాలన జరగాలి, గ్రామ స్థాయిలోనే ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవ్వాలి, గ్రామ స్థాయిలోనే ఆర్థికంగా మహిళలు నిలదొక్కుకోవాలన్నటువంటి ఆయన ఆశయం ఈ చేయూత పథకం ద్వారా సాకారం అవుతుందని నేను భావిస్తూ ఉన్నానని తెలియజేస్తూ సెలవు.